हेलो फ्रेंड्स वेलकम टू विशिष्ट फुड इवाला रेसीपी वे नैन इधो चूँ लावि सग्बिह तो इला स्ना ईवनिंग स्ना ऐटम किंटे एंत बहुत इंका मन जर्नी की वेल्पू इवीं तस्कोला हाईक मन बैठ को अवसरमे लेदी अंत बहुत इवे निवकूड़ी मन को रे मूड नरकू निव उ इधर इलांट लाव सग्बिवाली इवे सूपर मार्केट दरकताई मन मूल षापो दरकू सूपर मार्केट तपन सी स्टवन प्यान पेटेको आई वेड़े चूँगी आई बेड़ेक्की वेयी अदी मन इला वे अला तीय कुदरदी चक्कर वेवाली का सब उचाल वन मिनट वरक अलागे उ अब मन के चक्कर अंत वैट दूध पिंजाला बैठक उठाई इधो चूँ मं पाई चूँ वैट इला मन अला नूने वेसी उचा इध मन कदा पुंगत चक्कर दूध पिंजाला चक्कर वस्ता वैट वस्ताई अंत बहुटी కాకపోతే కొంచెం ఇది వేసాక కొంచెం పక్కకు జరగాలండి ఓయ్ ఏంటంటే కాస్త నూనె చిల్లుతుంటుంటది ఇది వేగినప్పుడు అందుకోసం అని చెప్పేసి వేసి కొంచెం పక్కకు జరగాలి ఆ వేగాక మళ్ళీ తీసేసుకోవాలి ఇదిగోండి మన స్టెయినర్ ప్రకారం ఇప్పుడు స్టెయినర్ తోని ఇలా తీసేసుకోవాలి ఇక అన్ని కూడా ఇలాగే వేయించుకోవాలి ఏం చక్క మనకు టేస్టీగా ఉంటది ఆరోగ్యానికి మంచిది అన్నిటికీ కూడా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారండి ఇది దీని వల్ల అసలు మనకి ఏలాంటి హాని ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందరూ తినగలుగుతారు ఇదిగో చూడండి అన్ని వేయించుకున్నాను ఎలా వచ్చే చూడండి ఎంత చక్కగా వైట్గా దూది పింజాలలాగా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఇక పైన స్టవ్ పైన ఇంకొంచెం ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ లో పల్లీలు వేయించుకుంటున్నాను పల్లీలు కూడా ఇందులోనే వేయించుకుందాం ఇది చక్కగా గోల్డ్ రంగు వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇది లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలండి హై లో పెట్టదు ఎందుకంటే త్వరగా మాడిపోతాయి మాడనివ్వొద్దు మాడనివ్వకుండా ఇలా గోల్డ్ రంగులో వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఇక ఇందులో మనకు కావాల్సింది ఇంకా కాజు కూడా వేసుకోవచ్చు అండి కాజు వేసుకోవచ్చు ఇంకా రకరకాలుగా మనకి ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు నేను ఇక్కడ పల్లీలు వేస్తున్నాను ఇదిగోండి పల్లీలు చక్కగా వేగిపోయిని ఇక తీసేసుకుందామా ఇదిగో చూడండి చక్కగా వేగినే కదా ఇవన్నీ గోల్డ్ రంగులు వచ్చేంత వరకు ఇలా చూసుకొని ఇప్పుడు తీసేసుకుందాం ఇక ఇదిగోండి పల్లీలన్నీ తీసేసుకొని ఇక ఇదే ప్లేట్లోకి వేసేసుకుందాం ఇక ఇదిగోండి ఇదే ప్లేట్లోకి వేసేసుకుందాం ఇక ఇది ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా చాట్ మసాలా తీసుకున్నానండి చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ అంత చాట్ మసాలా ఇలా చుట్టంతా చల్లుకోవాలి విట్పైన ఇంకాస్త మనకు టేస్ట్ రావాలంటే కొద్దిగా జీలకర్ర పొడి ఇదిగో పావు టీ స్పూన్ అంత వేస్తున్నాను జీలకర్ర వేయించి పౌడర్ చేసుకున్నానండి ఆ పొడి వేస్తున్నాను ఇక్కడ నేను ఇక ఆ తర్వాత తగినంత salt వేసేసుకుందాం ఉప్పు లేని కూర ఉప్పదంటారు కదండి అందుకోసం అని చెప్పేసి మనం ఉప్పు వేసుకోవాలి ఇందులోనే కాస్త ఒక హాఫ్ టీ స్పూన్ అంత కారం కూడా వేసుకుందాం ఎందుకంటే కొంచెం స్పైసీ స్పైసీగా ఉండాలి కదా అదంతా కూడాను అందుకోసం అని చెప్పేసి కారం వేస్తున్నాను ఇందులో కారం బదులు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ ఒక బౌల్ లోకి వేసేసుకుందాం బౌల్ లో వేసేసుకొని ఇవన్నీ చక్కగా కలుపుకుందాం ఇక అన్ని కలిసేటట్టుగా కలుపుకుందాం ఇక ఇందులోనే నేను కాస్త ఘాటి వేస్తున్నానండి ఇదిగోండి ఘాటి వేస్తున్నాను ఇదిగో అదే చెప్పాను కదా ఇందాక కాజు వేసుకోవచ్చు బోంది వేసుకోవచ్చు చూడవా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం కాకపోతే ఇప్పుడు నేను ఇక్కడ ఘాటి వేస్తున్నాను ఇక ఇదంతా కలిసినట్టుగా బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఇక ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇక ఇదిగో చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందని అనుకుంటాను మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదంతా కూడాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ